మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అనుదిన దైవకృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. నిశ్చయముగా ఈ మాటలు వింటున్న మీకు ఆయన ఉన్నతమైన కృపా తోడయుండునుగాక. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వాక్యంలో నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించుము అని ఇక్కడ దావీదు దేవునికి ప్రార్థన చేసినట్లుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు తన కుటుంబాన్ని గురించి ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. మరి ఈ మాటలు వింటున్న మనమందరము కూడా మన కుటుంబాలను గురించి ఒక మంచి ఆలోచన కలిగి దావీదు కుటుంబం కోసం ప్రార్థన చేసినట్లుగా మనము కూడా మన కుటుంబాల కొరకు ప్రార్థించే వారంగా ఉండాలి. అప్పుడే పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని కూడా మనం పొందుకుంటాం. ఒక కుటుంబంలో అందరూ మంచివారు ఉండరు, అందరూ చెడ్డవారు కూడా ఉండరు. ఒక్కొక్కరు ఒక్కొక్క మనస్తత్వంతో ఉంటారు. మరి వీళ్ళందరూ కూడా ఏకమైన మనసుతో దేవుని సన్నిధిలో నిలిచి ఉండడం అనేది చాలా కష్టతరమైన పరిస్థితే. అందుకే దావీదు తన కుటుంబంలో రకరకాల మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఉన్నారని, ఆ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో స్థిరపరచబడాలని, నిత్యము దేవుని సన్నిధిలో కనబడాలని, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని దావీదు హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు కుటుంబంలో కూడా రకరకాల మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు. దావీదు కుమారుల్లో అదోనియా అనే వ్యక్తిని మనం గమనిస్తే అతడు గర్వపు ఆత్మతో నడిపించబడుతున్నట్లుగా మనం గమనిస్తాం. రెండవదిగా అబ్షాలోం అనే కుమారుడు తన తండ్రి అయిన దావీదుకే వ్యతిరేకమైన మనస్తత్వం కలిగిన వాడుగా ఉన్నాడు. అమ్నోను అనే వ్యక్తిని మనం గమనిస్తే ఈ అమ్నోను తన సొంత సహోదరినే చెడు అభిప్రాయంతో చూస్తూ ఉన్నాడు. ఇలాంటి వ్యక్తులందరూ కూడా దావీదు కుటుంబంలో ఉన్నప్పటికీ, దావీదుకు అందరూ ప్రతికూలంగా ఉన్నప్పటికీ, దావీదు తన కుటుంబాన్ని గూర్చి భారం కలిగిన వ్యక్తిగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ దావీదు నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించు అని దేవునికి ప్రార్థన చేయడం మనం గమనిస్తాం. నిత్యము అంటే భూమి మీద ఏ మనుష్యుడు కూడా నిత్యము జీవించలేడు. నిత్యము అంటే పరలోకంలో యుగయుగాలు దేవుని ఎదుట జీవించడమే. మరి దేవుని దృష్టిలో అనీతిమంతులుగా ఉన్న తన బిడ్డలు కూడా దేవుని ఎదుట నిత్యము జీవించాలని, అటువంటి ఆశీర్వాదం నాకు నా కుటుంబానికి దయచేయమని దావీదు దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. దావీదు జీవితంలో ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ, ప్రతి ఒక్కరూ ప్రతికూలంగా మార్చబడినప్పటికీ దావీదు ప్రార్థనను మాత్రం విడిచిపెట్టలేదు. మరి ఈ మాటలు వింటున్న నీవు కూడా నీ కుటుంబము నిత్యము సదాకాలము దేవుని సన్నిధిలో పరలోక మహిమలో యుగయుగాలు దేవునితో ఉండాలనే ఆశను కలిగి అటువంటి ఆశీర్వాదం నీకు నీ కుటుంబానికి కలగాలని నువ్వు కూడా ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. నీ జీవితంలో నీకు భార్య ప్రతికూలంగా ఉన్నా, నీ భర్త నీకు ప్రతికూలంగా ఉన్నా, నీ బిడ్డలు నీకు ప్రతికూలంగా ఉన్నా, నీ కుటుంబం అంతా కూడా ఏక మనస్సులోకి వచ్చి దేవుని రాజ్యంలో యుగయుగాలు దేవునితో ఉండేటట్లుగా నువ్వు ప్రార్థించే భారాన్ని కలిగి ఉండాలి. నీ కుటుంబాన్ని గుర్చిన ఒక బాధ్యతను నువ్వు తీసుకోవాలి. మరి మనం ఆరాధిస్తున్న దేవుడు ఏ పరిస్థితుల్లోనైనా మనకు సహాయం చేయగలిగినవాడు. కుటుంబంలో ఉన్న వ్యతిరేకమైన పరిస్థితులన్నిటినీ మనం ఎదిరించి జయించడానికి మనకున్న ఒకే ఒక ఆయుధం ప్రార్థన మాత్రమే. ఆ ప్రార్థనే ఏ పరిస్థితులనైనా మార్చగలుగుతుంది, ఎటువంటి వ్యక్తులనైనా మార్చగలుగుతుంది. మరి ఒక నిజమైన క్రైస్తవ కుటుంబం ఒక మంచి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. అప్పుడే ప్రభువు అన్ని పరిస్థితుల్లో కూడా సహాయం చేస్తాడు. మరి నీ కుటుంబం కోసం నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించి నీకు సహాయం చేయాలంటే నిన్ను నీ కుటుంబాన్ని పరలోకంలో యుగయుగాలు ఆయన సన్నిధిలో నిత్యము నిలబెట్టుకోవాలంటే నీలో ఒక మంచి గుణం ఉండాలి. అదేంటంటే విధేయత. ఈ విధేయత అనేది ప్రభువుకు చాలా అవసరమై ఉంది. విధేయతను చూపిస్తూ నువ్వు ఎప్పుడైతే ప్రభువుకు ప్రార్థన చేస్తావో అప్పుడు నిశ్చయంగా ప్రభువు నీకు సహాయకుడిగా ఉంటాడు. ఒకసారి ఇస్రాయేలు ప్రజలు 20 సంవత్సరాలు దేవుని సన్నిధిని పోగొట్టుకొని బహు దుఃఖాక్రాంతులుగా ఉన్నప్పుడు సమూయేలు ద్వారా ప్రభువు చెప్పిన మాటకు వాళ్ళు లోబడి జీవించినప్పుడు ప్రభువు వారికి సహాయం చేశాడు. దైవజనుడు వారి పక్షంగా చేసిన ప్రార్థనను ప్రభువు ఆలకించాడు. వాళ్ళ మధ్యనున్న అష్టారోతు దేవతలను తీసివేసి ప్రభువు తట్టు తిరగమన్నప్పుడు వెంటనే వాళ్ళు దేవుని మాటకు లోబడి ఆ అష్టారోతు దేవతలను తీసి పారవేశారు.
మరలా వాళ్ళని తిరిగి మిస్పాకు రమ్మని దేవుడు చెప్పినప్పుడు వెంటనే దేవుడు చెప్పిన రీతిగా మిస్పా ప్రాంతానికి వాళ్ళు తిరిగి వెళ్ళారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రభువు సహాయం కొరకు, మన కుటుంబ రక్షణ కొరకు మన పద్ధతుల్ని, మన ప్రవర్తనను, మన ఆలోచనలన్నిటినీ మార్చుకొని దేవుని తట్టుకు త్రిప్పుకుంటే, దేవునికి మన విధేయతను చూపిస్తే, ఆయన మనపక్షంగా ఉండి మనకు వ్యతిరేకంగా లెగుస్తున్న సమస్యలన్నిటినీ కూడా దేవుడు మనకు అనుకూలంగా మారుస్తాడు. మన కుటుంబాలలో మనకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి వ్యక్తిని కూడా దేవుడు అనుకూలంగా మారుస్తాడు. మరి ఈ మాటలు వింటున్న మనకందరికీ, మరి ఆయన రాజ్యములో యుగయుగాలు ఆయనతో నిత్యము నిలిచి ఉండే ఆ ధన్యతను మన ప్రభువు మాత్రమే మనకు అనుగ్రహించగలడు. గనుక ప్రభువుకు విధేయత కలిగి ప్రార్థించే ఆ ఆత్మను దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. మనము, మన కుటుంబాలు దేవుని సన్నిధిలో నిత్యము జీవించే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినాన ఈ మాటలు విన్నని బిడ్డలందరినీ పేరు పేరున మీరు దీవించండి. ఈ దినమంతా మీ సన్నిధిని బిడలకు తోడుగా ఉంచండి. దావీదు ఏ రీతిగా కుటుంబాన్ని గూర్చిన భారం కలిగి, ఒక మంచి ఆలోచన కలిగి, బాధ్యత కలిగి, కుటుంబంలో ఎంతమంది ప్రతికూలమైన వ్యక్తులు ఉన్నా వారందరి రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడో, కుటుంబమంతా నీ సన్నిధిలో నిత్యము ఉండాలని, పరలోక మహిమలో జీవించాలని ఏ రీతిగా కోరుకొని నీకు ప్రార్థన చేస్తూ ఉన్నాడో, ఈ మాటలు వినని బిడలందరూ కూడా కుటుంబాలలో ఉన్న వ్యతిరేకమైన పరిస్థితుల మధ్యలో మారని వ్యక్తుల కొరకు ప్రార్థించే ఒక భారభరితమైన ఆత్మను బిడలకు మీరు అనుగ్రహించి, కుటుంబాన్ని గురించి ఒక మంచి ఆలోచన కలుగు చేసి, ప్రతి ఒక్కరికి రక్షణ కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబము నిత్యము నీ సన్నిధిలో జీవించేటట్లుగా నీ బిడలు చేస్తున్న ప్రతి ప్రార్థన మీరు ఆలకించినట్లుగా నీ బిడలకు, ప్రతి ఒక్కరికి విధేయత కలిగిన మనస్సుని మీరు దయచేయమని, మహిమ మీరు పొందుకొనమని ఏసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.